సెకండ్ రెసిపీ కూడా ఫిష్ చూపిస్తున్నాను. అదేంటంటే మసాలా మచ్చా భజా. సో మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మసాలా మాచ్ బాజా అన్నాను కదా, దీనికి కూడా మాచ్ మనం చేపలతో తయారు చేసుకుంటున్నాం. బాబో దీని పోలి మసాలా వేసుకుంటున్నారండి. ఆ మసాలా కూడా చాలా లిమిటెడ్ గా వేసుకుంటున్నారు. ఎలా అంటే చూపిస్తాను. ఉల్లిపాయలు, వెల్లుల్లి కొంచెం, అల్లం, ఈ మూడింటిని మసాలా చేసుకోవాలి. ఒక బౌల్లోకి ఫిష్ పీసెస్ తీసుకొని అందులో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. వీటిని ఇలా పక్కన పెట్టుకుని వదిలేద్దాం. బట్ ఇప్పుడు పని లేదు మనకి. మిగిలిన ప్రాసెస్ ఎలా చేసుకోవాలంటే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆవనూనె ఎప్పుడు హీట్ అయ్యాకే మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే బాగుండదు. అసలు టేస్ట్ చాలా అంటే పచ్చిగా అనిపిస్తుంది అనమాట. సో ఆవనూనె కాస్త ఫ్రై అవ్వాలి. ఓకే, మీకు ఈ ట్రైబ్స్ వంటల గురించి చెప్పాను కదా, అలాగే వాళ్ళ భాష గురించి, వాళ్ళు చేసే ప్రొఫెషన్ గురించి కూడా చెప్పాను కదా. వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కూడా ఏమాత్రం తక్కువ కాదండి. ఫోక్ సాంగ్స్, ఫోక్ డాన్స్కి వీళ్ళు స్పెషల్ పీపుల్ అని చెప్పాలి. ఎందుకంటే పంట పండించేటప్పుడు కానీ, వాళ్ళు పనులు చేసుకుంటారు కదా వాళ్ళ కల్టివేషన్లో కానీ, లేకపోతే వాళ్ళు చేపలు పట్టేటప్పుడు కానీ, ఏదైనా సరే వాళ్ళు చేసే ప్రతి పనిలోని వాళ్ళకి పాట ఉండాలన్నమాట. పాట లేని వాళ్ళు పని చేయలేరు. మనం మామూలుగా సైలెంట్గా కూర్చొని పని చేసుకుంటాం కదా. ఇప్పుడు మన ఆఫీస్లో పాట పాడుకుంటూ పనిచేస్తా అంటే అలా ఊరుకుంటారా చెప్పండి. కంప్యూటర్ల ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ ఎంత సైలెంట్గా, కామ్గా, చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం చాలా డిఫరెంట్గా ఆపోజిట్ సైడ్లో ఉంటారు అన్నమాట. వాళ్ళలోని ఫెస్టివల్స్ కూడా, మనం దసరా, దీపావళి ఇవన్నీ చేసుకుంటాం కదా, వాళ్ళు అలా కాదు. వాళ్ళు పంటలు వేసినప్పుడు ఒక ఫెస్టివల్ చేసుకుంటారంట, పంట చేతికి వచ్చినప్పుడు ఒక ఫెస్టివల్ చేసుకుంటారంట. అలాగా వాళ్ళ లైఫ్కి రిలేటెడ్గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారే తప్ప, ఎప్పుడో దీపావళి వచ్చింది మనం పండుగ చేసుకోవాలి, దసరా వచ్చింది పండుగ చేసుకోవాలి, అలాంటి లెక్కలేం వాళ్ళకు ఉండదంట. బాగుంది కదా పద్ధతి. ఓకే, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కాస్త ఆనియన్స్ వేసుకుందాం. సో వీళ్ళు ఇలా ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు వీళ్ళ దగ్గర ఒక పప్పెట్ షో ఉంటుందండి. తుంబక్ తంబక్ అని ఇద్దరు ఉంటారన్నమాట. అంటే ఒక రెండు బొమ్మలు ఉంటాయి తుంబక్ తంబక్ అని, వాటిని చేతులతో ఆడిస్తూ చాలా చక్కటి పప్పెట్ షో చేస్తారన్నమాట. బొమ్మలాట అంటారు కదా, ఆ బొమ్మలాట వీళ్ళు ఒక ట్రెడిషన్గా ఫాలో అవుతారు. వీళ్ళకి ఏమైనా ఫంక్షన్స్ కానీ, సెలబ్రేషన్స్ కానీ, పండుగలు కానీ వస్తే కంపల్సరిగా పప్పెట్ షో ఉంటుంది అన్నమాట వీళ్ళ దగ్గర. సో ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్నాం కదా, మూత పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు. ఇంతే కాకుండా వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాలాగా ఇలా పద్ధతిగా చీర కట్టుకొని తిరుగుతారనుకుంటున్నారు అడవిలో అని కాదండి. వీళ్ళు చీర చాలా పైకి కట్టుకుంటారు. ఆ చీర అంటే కట్టుకునే పద్ధతి కూడా ఇలా ఉండదు. ఇది ఒరిస్సా స్టైల్. జ్యువెలరీ కూడా వాళ్ళు జంక్ జ్యువెలరీ పెట్టుకుంటారన్నమాట. రకరకాలుగా తయారు చేసుకొని రాళ్లతోటి, చిన్న చిన్న వాళ్ళకు దొరికే వస్తువులతోని తయారు చేసుకొని వాళ్ళు ఆ జంక్ జ్యువెలరీని మెళ్ళ వేసుకుంటారు. మనం చాలా చోట్ల ఫొటోస్లోని ఆటలో చూసే ఉంటాం కదా, ఎక్కడో దగ్గర కనిపిస్తూ ఉంటుంది, వింతగా కనిపిస్తూ ఉంటారు ట్రైబల్స్. ఎగ్జాక్ట్లీ వాళ్ళు అలాగే తయారవుతారు. ఇంతేకాకుండా వాళ్ళకి లేడీస్కి ఎక్కువగా బ్యాంబూతో తయారు చేస్తారు, అంటే వీవింగ్ అనమాట.
చేత్తో అల్లేవి, బుట్టలు అల్లడం ఇలాంటివన్నీ ఎక్కువగా అడవాలు చేస్తూ ఉంటారంట. అక్కడ అడవిలోని చేసి వాటిని టౌన్కి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు సెపరేట్గా ఉంటారని చెప్పాను కదా, వాళ్ళు వెళ్ళి అమ్ముతారనమాట. అందులో కూడా వీళ్ళు నైపుణ్యులు, ఎక్స్పర్ట్స్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు. మనం వెళ్ళే రోడ్లోని మనకు చిన్న చిన్న స్టాల్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి, అక్కడ అమ్ముతారు. ఎంత అట్రాక్టివ్గా ఉంటాయంటే ప్రతి ఒక్కరు ఆగి కొనుక్కొని వెళ్లాల్సిందే. అండ్ చాలా రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయండి, 50-60 రూపీస్ కూడా మంచి మంచి దొరుకుతూ ఉంటాయి అనమాట. హ్యాంగింగ్స్ కానీ ఇంట్లో పెట్టుకునేవి అలాంటివన్నీ. ఓకే, సో ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత టొమాటో, కర్రీలో కూడా కొంచెం పసుపు, కారం, ఉప్పు, మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని వేసేసుకోవాలి. ఘాటు ఘాటుగా వస్తుంది ఫ్లేవర్. ఈ రెసిపీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఇది గ్రేవీ అయి ఉంటుంది మోనిగా డెఫినెట్ గా అనుకుంటున్నారా? కాదండి, దగ్గరికి ఫ్రై లాగా చేసుకోవాలి. వాళ్ళ రెసిపీస్ అన్ని ఇలాగే ఫాస్ట్ గా ఉంటాయేమో కదా. ఓకే, దగ్గరికి అయిపోయింది. ఇంతకన్నా ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే ఇది ఫ్రైడ్ రెసిపీ కాదు, కొంచెం దగ్గర కావాలని చెప్పాను కదా. సో బానే ఉంది, ఆఫ్ చేసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్తో గార్నిష్ చేసుకుంటే చూసారా ఎంత అందంగా ఉందో. మసాలా మాచ్ బాజాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మసాలా మాచ్ బాజాకి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, చింతపండు రసం 1 కప్పు, వెల్లుల్లి ముక్కలు 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 4, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఆవ నూనె 4 టీ స్పూన్లు. మసాలా మాచ్ బాజా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్ లో చేప ముక్కలు, మిక్సీ పట్టిన పేస్ట్, ఉప్పు, పసుపు, చింతపండు రసం వేసి బాగా కలుపుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక పచ్చిమిర్చి, టొమాటో, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు కూడా వేసి బాగా వేయించుకుని సర్వ్ చేసుకుంటే మసాలా మాచ్ బజా రెడీ.